అన్నం పెట్టే రైతుకి, అన్నం పెట్టే రైతుకి అండగా ఉండే సమయం ఇది. రక్షణ లేని ఆడబిడ్డలకి రక్షణ కల్పించే సమయం ఇది. ఆడబిడ్డల్ని, మహిళల్ని వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగేలా చేసే సమయం ఇది. నేను ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు కూడా మాటిస్తున్నాను. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నేను చెప్పాను, నేను బాధ్యత తీసుకున్నాను, నేను మర్చిపోలా. ఏరు దాటాక తెప్ప తగిలేసే రకం కాదు నేను. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ దానికి సరి సమానంగా అది కానీ మీకు న్యాయం వచ్చేలాగా సంవత్సరంలోపు తీసుకొస్తాను అని మాటిచ్చాం, తీసుకొచ్చి తీరుతాం. ఆ మాట మీకు ఇస్తున్నాం. మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయించే బాధ్యత మనం తీసుకుందాం. యువత విలవిల్లాడిపోతూ ఉన్నారు, యువత నలిగిపోతూ ఉన్నారు. మీ చదువులకి తగ్గ ఉద్యోగాలు కానీ, మీ స్కిల్స్ని పెంపొందించి మీకు ఉద్యోగాలు కానీ, నేను మీకు చెప్తున్నా, నాకు చాలా పెద్ద బాధ్యత ఇచ్చారు ప్రజలు. ఈ రోజున మామూలు బాధ్యత ఇవ్వాల. గెలిచింది, పోటీ చేసింది 21 రెండు పార్లమెంట్లు, గెలిచింది 100%. కానీ బాధ్యత ఎంత ఉందంటే 175 సీట్లు మనమే గెలిస్తే ఎంత బాధ్యత ఉందో అంత బాధ్యత, అంత బాధ్యత, అంత బాధ్యతతో మేము పనిచేస్తాం. యువత నలిగిపోయారు నేను మర్చిపోలేదు, ఆడబిడ్డలు ఇబ్బంది పడిపోయారు మేము మర్చిపోలేదు.